అమ్మా ఏంటి, ఎందుకలా అరిచావు? ఒక్కసారి బయటికి చూడు. ఏంటి అభి సార్ ఇక్కడే ఆగిపోయారు? పదండి లోపలికి వెళ్దాం. అది కాదు స్వరా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా అమ్మకి తెలియకుండా ఒక్క చిన్న పని కూడా నేను చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా అమ్మకు ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చాను. ఇప్పుడు అందరినీ ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. మనం ముందుగా అనుకుని ఈ పెళ్లి చేసుకోలేదు కదండి, అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా జరిగిపోయింది. ఉన్న విషయం చెబుదాం, ఆశీర్వదించినా కోపగించుకున్నా మనవాళ్లే కదా. ఎందుకో అత్తయ్య వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారనే అనిపిస్తుంది. ముందు మనం లోపలికి వెళ్దాం, పదండి రండి. అభి, ఏంట్రా ఇది? నన్ను క్షమించమ్మా, సడన్ గా పెళ్లి చేసేసుకున్నాం. ఆ వైజయంతి స్వరతో అలా నీచంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానమ్మా. ఆ క్షణం స్వరాకి నేనున్నాననే ధైర్యం ఇవ్వాలనుకున్నానే తప్ప నాకు వేరే ఏ ఆలోచన రాలేదు. దయచేసి నన్ను అందరూ క్షమించండి. ఈ విషయం గురించే కదా మీ ఇద్దరు అభిప్రాయాలు తెలుసుకుని మీ పెళ్లి చేసేద్దామని చెప్పి, మీరిద్దరూ ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. యశోదా, ఏం జరిగిందో తెలుసుకుందాం. అలా బయటే నిలబెట్టి మాట్లాడతావేంటి? ముందు హారతిచ్చి వాళ్ళని లోపలికి రానివ్వు.